వేములవాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద, అలాగే హమాలి వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పోలసర్ నరేందర్ ఆధ్వర్యంలో, బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. తెలంగాణ చౌక్లో రజక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో, పట్టణంలోని 17వ వార్డు శాస్త్రీ నగర్లో బొళ్ళ ఎల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అలాగే వేములవాడ చేనేత సహకార సంఘంలో అధ్యక్షులు నాగుల సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ చౌక్లో బీజేపీ నాయకులు ఎర్ర మహేష్, సింగిల్ విండో కార్యాలయంలో ఏనుగు తిరుపతి రెడ్డి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాంకాలి చౌరస్తాలు జెండా పండుగలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలకందరికీ, మా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలందరికీ ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ అందరికీ నమస్కారం. ఈ స్వాతంత్రం సిద్ధించడం వలన ఈరోజు భారతదేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండి మరి స్వతంత్ర ఫలాలను అందరూ అనుభవించడం జరుగుతుంది. స్వతంత్ర పోరాటంలో ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, గాంధీ, మహాత్ములు, నెహ్రూ, వీరపాండ్య కట్టబ్రాహ్మణ, అల్లూరి సీతారామరాజే కాకుండా మహిళలు కూడా, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేయడం వల్లే ఈరోజు స్వతంత్రం వచ్చింది. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. దేశ స్వతంత్ర ఫలాలు అన్ని వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వర్గాల వారందరికీ కూడా స్వతంత్ర ఫలాలు అందాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను కోరుతూ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.